దొరికిపోయింది భూమి. ఆ భూమి మీద ఎవరున్నారు? వ్యవసాయం చేస్తున్నారు వేలే హైదరాబాద్ అతను. పక్క వాళ్ళు ఎవరు భూమి కబ్జాలు ఉన్నారు. మేము కలెక్టర్ గారికి చెప్పి మీరు ఈ గ్రామంలో ఎంతమంది ఇండ్లు లేవో, ఇండ్లు లేని వాళ్ళు ఎంతమంది మీరు ప్రయత్నం చేసినారు, దరఖాస్తులు పెట్టుకున్నారు, పోచంపల్లి మండలంలో రెవెన్యూ కార్యాలయం దగ్గర ధర్నా చేసినారు, ఎవరైతే ఆ భూమి మీద పోయి మాకు భూమి కావాలని అడగరు, అందరికీ భూమి రావాల్సిందే. వాళ్ళు ఇవ్వరా? ఇవ్వకపోతే మన జనం వెళ్ళి మనిషికి ఒక 100 గజాలు ఎక్కువ పెట్టుకోవద్దు, 100 గజాలు పెట్టుకోవాల్సిందే. హైదరాబాద్లో పెట్టారు కదా రెండు మనోళ్ళు 5000 మంది, ఏదైతే కుట్లూరు దగ్గర 5000 మంది, 12000 మంది భూదాన భూములు ఖాళీగా ఉంటే అడవులు ఉంటే ఆన్ని కొట్టేసి ప్రజలు ఎర్ర జెండా పట్టుకొని అక్కడ గుడిసెలు వేసుకున్నారు. ఇప్పుడు అక్కడే వంట చేసుకుంటున్నారు, అక్కడే తింటున్నారు. వరంగల్ ప్రాంతంలో, హన్మకొండ ప్రాంతంలో, జనగామ ప్రాంతంలో ఎక్కడ మిగులు భూములు ఉంటే అక్కడ ఎర్రజెండ నాయకత్వంలో ఆందోళన చేసి భూమి మీద పోతున్నారు. ఏం తప్ప, ఆ భూములు ప్రభుత్వానికి ఉన్నప్పుడు ప్రజలకు హక్కు ఉంటుంది కదనండి. ఎవరు భూముల మీద ఒక పట్టాల మీద పోతలేం కదా. ఒక పట్టా పోయి మనకు కావాలని మనం పోరాటం చేయటం లేదు కదా. అందుగురించి మనకు ఎక్కడైతే మిగులు భూములు ఉంటాయో, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆయనకు మేము చెప్పదలసింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మన పార్టీ చెప్తున్నది, నువ్వు ఎక్కడైతే మిగులు భూములు ఉన్నావు వాళ్ళు పంచండి. డబుల్ బెడ్రూమ్లు అన్నావు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినారండి. ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చినారా? పెన్షన్లు ఇస్తున్నారా? ఇక్కడ మన ఎమ్మెల్యే గారు, ఆయన ఆలేరు నియోజకవర్గం చామాపూర్ విలేజ్, ఆయన ఆత్మకూరు మండలం చామాపూర్, పైలశేఖర్ రెడ్డి గారికి ఆయన తెలుసు కదా ఇక్కడ పెదరావుల పేరులో భూమి ఉన్నది, అది పేదల పంచాలని ఆయనకు ఆలోచన రావటం లేదా? అందుగురించి మేము చాలా పొరపాటు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నిరుద్యోగ సమస్య, తెలంగాణ రాష్ట్రంలో కూడా నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయింది, అవినీతి బాగా పెరిగిపోయింది. కేసీఆర్ గారి బిడ్డ ఆమె దుందో కొన్ని 100,000 ఎకరాలు ఎక్కడ పడితే అక్కడ ఐటీఐ ఏది, ఆ మందు కుంభకోణంలో ఒక 20 కేసులు ఎదుర్కొంది ఆమె. ఆమె కొద్ది రోజులు భవిష్యత్తు జైలుకే పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నామంటే, ఈ పరిపాలకులంతా కూడా ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మనం వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళ ఎన్నికల ముందు మేము ఏం చేస్తాము, ఏం మాట్లాడతాము, ప్రజలకు ఏం చేస్తామని మీరు మేనిఫెస్టో ఇచ్చినారు.